ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా గవర్నర్ కోట కింద ఎంపిక పూర్తి చేసిన ఎమ్మెల్యేల బట్టి ఈ విషయం అర్థమవుతోంది. గవర్నర్ కోటాలో కుంభ రవిబాబు, కర్రి పద్మశ్రీలను ఎమ్మెల్సీగా నియమించడం అందులో భాగమే. ఇందులో కుంభ రవిబాబు విజయనగరం జిల్లాకు చెందిన ఎస్టీ నాయకుడు. గతంలో ఎస్ కోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2019 నుంచి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ప్రొఫెసర్ గా పనిచేసిన రవిబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నాయకత్వంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. కర్రి పద్మశ్రీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. వీరిద్దరి పేర్లను జగన్ ప్రతిపాదించగా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. అయితే వీరిద్దరి నియామకం వెనుక బడుగు బలహీన వర్గాలకు జగన్ పెద్దపీట వేసినట్టయింది. ఇందులో ఒక ఎస్టీ కాగా మరొకరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ రెండు వర్గాలను ఆకర్షించేందుకుగానే ఎమ్మెల్సీల నియామకం చేపట్టారన్న టాక్ నడుస్తోంది. ఆది నుంచి జగన్ సోషల్ ఇంజనీరింగ్ కు అత్యంత ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. సీనియర్లు, జూనియర్లు, అట్టడుగు వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలను అందుకే అట్టడుగు వర్గాలు ప్రకటించారు. ముమ్మాటికి ఇది వెనుకబడిన తరగతుల వారికి అందలం ఎక్కించే నిర్ణయమే. దీంతో కమ్మ పచ్చమందకు ఏం చేయాలో పాల్పోవడం లేదు.